నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం అంతా పాటు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి గారు అన్నారు. గీతామూర్తి గారు, అసలు ఏంది ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? నరహంతక పాలన అంటున్నారు మీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలనని, నరహంతక పాలన అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నమస్కారం అండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పితే మిగిలిన ఏమంటారు, పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చ కనిపిస్తా అనేటట్టు ముందు తెలంగాణ రాష్ట్రమే అట్లా నడుస్తున్నది. మీకు తెలంగాణ రాష్ట్రంలో ఏ సెక్టారు న్యాయం చేస్తున్నాడని, ఏ సెక్టర్ నేను ముట్టుకున్నట్టు పెద్ద ఈయన ఏదో మొత్తం రాష్ట్రాన్ని బాగు చేసినట్టు మే దేశ ప్రధాని ఒక కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడంటే, ఆయన 80,000 పుస్తకాలు చదివిన జ్ఞాని అని ఏదో దెబ్బ కొట్టుకుంటాడు కదా. మరి ఇంకొక సంస్కారం ఉన్న నాయకుడు, సంస్కారం ఉన్న మనిషి ఒక దేశ ప్రధానిని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అన్నది ఈయన సంస్కారం ఏంటిదో తెలిసిపోతుంది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతు ఆత్మహత్యలు ఒక పక్కన నడుస్తున్నాయి, నిరుద్యోగ ఆత్మహత్యలు ఒక పక్కన నడుస్తున్నాయి. అసలు తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన విద్యార్థుల సంగతి పట్టించుకోలేదు, వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులకు న్యాయం చేయలేదు. ఈ ఎక్కడ చూసినా ఏ సెక్టర్ని తీసుకున్న ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, మహిళలకి మద్యం పైన నాటుసారా లేకపోతే కల్తీగా తాగి లేకపోతే మద్యం వల్ల చనిపోయిన కుటుంబాలు కావచ్చు, అసలు పిల్లలు ఏ సూసైడ్ అటెంప్స్ జరుగుతున్నాయి, అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతున్న దానికి ఈయన నరంతకుడు కాడా? ఇన్నిటికి ఏమైనా న్యాయం చేసిండా? దేనికైనా పరిష్కారం చూపించిందా? ఏ దానికి ఆయన పరిష్కారం చూపించలేదు, ఏ దానికి ఆయన న్యాయం చేయలేదు. ఫస్ట్ ఈయన సంగతి చూసుకోమానండి, తర్వాత దేశం గురించి మాట్లాడమానండి. ముందు తెలంగాణకి ఏం చేసిండో చెప్పమానండి. తెలంగాణ చెప్తే తెలంగాణలో నేను ఫలానా వర్గానికి న్యాయం చేసిన, లేదా నేను ఫలానా విద్యార్థులకు న్యాయం చేసిన, ఫలానా మహిళలకు న్యాయం చేసిన, ఒక సెక్టార్కి నేను న్యాయం చేసినని చెప్పమానండి. నరహంతకుడు అని అంటే ఆయననే నరహంతకుడు. ఇంతమంది చనిపోయినా కూడా ఒక్కసారి కూడా పరామర్శించిన దాఖలాలు లేవు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పరామర్శించిన దాఖలా లేదు. మహిళలకి దళిత మహిళల పైన పోలీస్ స్టేషన్ లో వాళ్ళు దాన్ని ఏమంటారు, కొట్టి లాకప్ డచ్ చేసినా కూడా వెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేవు. లాకప్ డచ్ జరిగినా పట్టించుకోడు, దళితుల పైన అఘాయితలు జరుగుతున్నా పట్టించుకోడు. ఏనాడైనా పరామర్శించింది ఈయన? ఇంకా వేరే వాళ్ళకి ఇక్కడ శాస్త్రం చెప్తున్నాడు ఈయన? అసలు ఈయననే నరహంతకుడు. ఇంతమంది చనిపోతున్నా కూడా ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేని ఈ మనిషి ఇంకొకరి గురించి మాట్లాడే అర్హతనే లేదు అసలు ఆయనకి. నరేంద్ర మోదీ గారు ఏ రకంగా నరహంతకుడు అవుతాడు? ఒక ఇవాళ ఒక ఒక ప్రాజెక్ట్ లో తీసుకొచ్చి ఒక మహిళలందరికీ ఒక పక్కన ఒక వర్గానికి న్యాయం చేస్తున్నారు, ఇంకో పక్కన వ్యవసాయ రంగానికి సంబంధించిన దాంట్లో మెరుగుపరుస్తున్నారు, ఇంకో పక్కన యువతకి స్టార్ట్అప్ స్టాండప్ పేరుతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేస్తున్నారు. ఇంతవరకు బ్యాంక్ ఖాతా అంటే ఎరగని వాళ్ళందరికీ జన్ధన్ ఖాతా తీసుకొచ్చారు. మహిళలకి కట్టెలపై వాడటం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు, రకరకాల కండ్ల జబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళకి ఉచితంగా గ్యాస్ ఇచ్చే పని చేస్తున్నారు, మరుగుదొడ్లు కట్టించిండ్రు. ఈ ఏ వర్గానికి అన్యాయం చేసిండే ఆయన? ఎట్లా నరహంతకుడు అవుతాడు? ఈయన దేన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాడో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏది నోటికి వస్తే అది మాట్లాడము, ఏది నోటికి వస్తే ఎవరిని అంటే వాళ్ళని ఎట్లంటట్లా మాట్లాడము అని కిషన్ రెడ్డి గారి పైన కామెంట్ చేశారు. మరి ఈ 80,000 పుస్తకాలు ఎందుకు జరిగినట్టు ఈయన? అసలు ఈయన చెప్పిన మాస్టర్లు ఎవరు? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? సంస్కారం ఉన్నట్ట లేనట్ట? ఆయన సంస్కారం లేదు కాబట్టి తాగుడు తాగుతాడు కాబట్టి తాగిన వాగుడు మాట్లాడుతున్నాడు, తప్పితే ఇంకోటి ఏం లేదు. ఆయన ఆయన దగ్గర ఏముందండి? అయిపోయింది. ఆయన తుపాకి రాముడు మాటలు అయిపోయినాయి, పిట్టల దూరం మాటలు అయిపోయినాయి, తాగి తాగుడు ఎక్కువైపోయి అన్ని నరనరాన తాగుడు నిండిపోయి నోటికి ఏదొస్తుంది పేలుతున్నాడు, తప్పితే ఆయన మాటలను ఎవరు లెక్క తీసుకుంటారు? లెక్క తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రండా అనేటువంటి ఒక వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక కేంద్ర మంత్రిని ప్రధానమంత్రిని ఇష్టం వచ్చినట్టు దుష్భాషలు ఆడినా తనని ఎవరు ఏమన్నారు అనేటువంటి ధీమా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి? ఆయన ముఖ్యమంత్రి అని ఎవరు గుర్తిస్తున్నారండి? ఆయన అసలు మాట్లాడే భాషను బట్టి ఆయన ఎవరైనా ముఖ్యమంత్రి, ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా మనకు నచ్చినా నచ్చకపోయినా మన ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాం, మన దేశ ప్రధాని అని చెప్పుకుంటాం, మన కేంద్ర మంత్రులు అని చెప్పుకుంటాం, మనకు సంబంధించిన మంత్రులని మనం గర్వంగా ఫీల్ అయ్యి చెప్పుకుంటాం. కానీ ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకపోతే ఆయన గురించి ఇవాళ దేశం మొత్తం మీద తెలుసు, బాగా పగలంతా బారు రాత్రి దర్బార్ అనే సంగతి తెలుసు. తెలిసినప్పుడు తాగిన నిమిషాలు బార్లో తాగినప్పుడు తాగిన నిమిషాలు ఏం మాట్లాడతాడో ఏం బయలుతాడో తెలియదు.
ఆయన కిషన్ రెడ్డి గారిని ఫైర్ అయితే ఏంటి, నరేంద్ర మోదీ గారిని ఫైర్ అయితే ఏంటి, తాగిన వాళ్ళు ఏమవుతారో మన అందరికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రత్యేకంగా ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సంస్కారహీనత స్పష్టమవుతుంది. తాగిన మాటలు తాగిన వాడు ఎప్పుడు కూడా ఎట్లా మాట్లాడతాడో తెలిసిపోయింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అన్నది అర్థమైంది. ఇంకా చాలా మంచిదే, ఎందుకంటే ప్రజలందరికీ కనువిప్పు కలుగుతున్నది. అయ్యో మేము ఇటువంటి మనిషినా, మేము సీఎం చేసినాము, ఇన్ని తెలంగాణ ఉద్యమాలు మొదటి నుంచి 60ల చేసిన ఉద్యమాలు ఏంటిది, మొన్న చేసిన ఉద్యమాలు ఫలితంగా మేము తెచ్చుకున్న తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇన్ని వందల మంది 1400 మంది పైగా అమరులు అయిపోయిన తర్వాత, ఉద్యమంలో బలైపోయిన తర్వాత మేము తెలంగాణ తీసుకొచ్చి ఇగో ఇటువంటి మూర్ఖుడు చేతిలో పెట్టినామని చెప్పేసి తెలంగాణ ప్రజలందరికీ కనువిప్పు కలుగుతుంది. ఇవాళ ప్రజలందరికీ కనువిప్పు అవుతున్నది, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలుగుతున్నది. దాంట్లో నుంచి చాలా మంది బయటకు వచ్చి తోవ పడుతున్నారు. అది ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకా పిచ్చివాగుళ్ళన్నీ ఇవన్నీ బాగాలి ఆయన. ఇవన్నీ మాట్లాడితేనే ఇంకా తెలంగాణకి, తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ మేము మోసపోయినాం, ఇటువంటి మనిషిని మేము తీసుకొని, ఇటువంటి మనిషికి మేము అధికారం ఇచ్చి, ఇటువంటి మనిషికి మేము కుర్చీ కట్టబెట్టి చాలా తప్పు పని చేసినాం, 2 సార్లు అధికారం ఇచ్చినాం, కానీ మాకేం చేయలేదని అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. చాలా మంచిగా ఇంకా వాగాల్సిన ఏమని ఉంటే వాగొచ్చు. ఇక్కడ వాగితే ఏదో బాధపడిపోయి, వాగినంత మాత్రాన భయపడిపోయి ఆయన ఏదో తిడుతుంటాడు, ఏనుగులు వెళ్తుంటే కుక్కలైనా మొరుగుతుంటాయి, అంతే అని అనుకోవాలి. అంతే, అవసరమే లేదు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పని చేయాలనుకున్న వాళ్ళకి కావాల్సినంత పనింది. దేశంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయో మన అందరికీ తెలుసు. ఆ మార్పులకు సంబంధించిన దాంట్లో ముఖ్యమైన దాంట్లో బీజేపీ మునిగిపోయి ఉంటుంది. కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ వెనుక చుట్టూ తిరుగుతూ వాళ్ళ కోసం మాట్లాడి మళ్ళీ వాళ్ళకి రివర్స్ కామెంట్స్ చేసుకునేంత అవసరం లేదు, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే నిన్న శ్రీకాంతాచారి వర్ధంతి, 12 సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం కోసం అసువులు పాసినటువంటి శ్రీకాంతాచారి కూడా గుర్తు లేనటువంటి ముఖ్యమంత్రిని మనం తెలంగాణలో కేసీఆర్ చూస్తున్నాం అనుకోవచ్చా? ఆయన ఆయనకి ఎక్కడ గుర్తుంటదండి పాపం. ఆయన కొడుకుకి ఏం పోస్టు, కొడుకుకి ఏం మంత్రి పదవి ఇవ్వాలి, కొడుకుకి ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాలి, కూతురికి ఎటువంటి పొజిషన్లు, ఇప్పుడు కూతురికి మొన్న ఒక ఎమ్మెల్సీ పని అయిపోయి మళ్ళీ ఎట్లెట్లా పోస్ట్ అయిపోతుందో, మళ్ళీ ఇంకో పోస్ట్ రాకపోతే పాపం నిద్ర పట్టదు కదా. అందుకని బిడ్డకి ఎటువంటి తిప్పేయాలి, అల్లుడికి ఎటువంటిది ఇప్పియాలి, తన కుటుంబం ఎట్లుండాలి, తన బిడ్డకు పాప మీదనేమో అఫిడవిట్లోనేమో ఆస్తులే లేనట్టు చూపించే, ఇల్లు లేదు కారు లేదని చూపించే, అక్కడనేమో 80వ అంతస్తులో బిల్డింగ్, 1 కోట్ల రూపాయలు పెట్టేసి బిల్డింగ్ కొనుక్కునే, అంటే ఎవరు ఎంత ఆస్తులు కూడా పెట్టాలి, ఎన్ని రకాలుగా అడ్డదిడ్డంగా సంపాదించాలి. తెలంగాణ ప్రజలందరి రక్తం దోసుకొని ఇవాళ బతుకుతున్నారు ఆ కుటుంబం అంతా. వాళ్ళ ఉసురు ఊరికే పోదు. ఇవాళ శ్రీకాంతాచారికి అగ్గిపెట్ట దొరికింది, ఆయన బలైపోయిండు. అగ్గిపెట్ట హరీష్ రావుకి ఆ రోజు అగ్గిపెట్ట దొరకాలి, ఆయన మంత్రి అయిపోయింది. ఇట్లా ప్రజలందరినీ మోసం చేసి, ప్రజలందరినీ బలి తీసుకొని ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గుర్తు లేదని అంటే ఆయనకి ఎందుకు గుర్తుంటుందండి? ఆయన ఏమైనా ప్రజల కోసం వచ్చిండా? ప్రజలకు ఏమైనా మంచి చేస్తాను వచ్చిండా? ప్రజలకి, ప్రజల గురించి ఏనాడు కూడా ఆలోచించలేదు. దొంగ ఉద్యమం చేసాడు తెలంగాణలో కూడా, అది ప్రజలందరికీ తెలుసు. ఇడ్లీ సాంబార్ దీని బతికిండు ఆ సంగతి అందరికీ తెలుసు. నిరాహార దీక్ష ఏం లేదు, అదందరూ ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు కొత్తగా ఉద్యమం నేను చేసినా అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి, ఉద్యమంలో చేసిన వాళ్ళందరేమో పక్కకు పెట్టేసిండు, ఉద్యమం గురించి తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళందరినీ తన పక్కన పెట్టుకున్నాడు. ఎవరెవరితో ఎటువంటి లాభాలు ఉన్నాయో ఆయనకు బాగా తెలుసు. ఆయన బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్ కాదు, ప్రజాప్రతినిధి కాదు ఆయన, ఆయన బిజినెస్ మ్యాన్. ఇది ఒక వ్యాపారం, దీంట్లో ఎన్ని కోట్లు సంపాదించవచ్చు అనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాడు ఆయన. ఒక కుర్చీని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా ఎట్లా సంపాదించాలో అనే జిమ్మిక్కులతోని ఇవాళ అధికారం దానికోసం పనిచేస్తున్నాడు. తప్పితే ఇంకొకటి ఏం చేయట్లేదు ఆయన. శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకి శంకరమ్మ కూడా ఎమ్మెల్సీ సీట్ ఇస్తానని కమిట్ అయ్యిండు, ఇచ్చిండు ఆయన. పోయిన ఎన్నికల్లోనే చెప్పిండు, పోయినసారి చెప్పేసిండు. చాలా మంది అమరవీరుల తల్లులందరూ వచ్చి టీఆర్ఎస్ గేట్ ముందట ఆఫీస్ ముందట వచ్చి బయట వేస్తే వాళ్ళని సందేహం చేసి పంపించేసిండు. వాళ్ళకు పరిహారం కూడా ఇవ్వలేదు, కనీసం వాళ్ళకి ఇస్తానన్న ఇచ్చిన హామీలు కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఆయనకి ఎక్కడ గుర్తుంటదండి పాపం? ఆయన పాపం చాలా సంపాదనలు మునిగిపోయినాడు. చాలా మంది ఇలాంటి వాళ్ళందరూ కష్టపడితేనే ఆయనకు ఆ గద్దె వచ్చిందన్న సంగతి మర్చిపోయిండు ఆయన.
నేను నా కుటుంబం అనేది ఒకటి గుర్తుపెట్టుకున్నాడు. ఆ కుటుంబం కోసం ఏమైనా చేద్దామని డిసైడ్ అయిపోయింది. అంటే ఉద్యమకారులందరినీ కూడా బయటకు పంపి ఎవరైతే ఉద్యమ ద్రోహులు ఉన్నారో వాళ్ళకే పదవులు కట్టబెడుతున్నారంటారా? ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ ఏం చేసిండీ? ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు? ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు? ఆయన చుట్టూ ఉన్న ఈ పువ్వాడ అజయ్ కుమార్ ఎప్పుడు ఏ దాంట్లో పాల్గొన్నాడు? ఇంకా మిగిలిన మినిస్టర్లు అందరికి పేర్లు, సబితా ఇంద్రారెడ్డి ఏ ఉద్యమంలో పాల్గొన్నది, మిగిలిన వాళ్ళందరూ ఏ ఉద్యమంలో పాల్గొన్నారు? సీట్లు వాళ్ళకి కావాలి, వాళ్ళకేమో సీట్లు కావాలి, ఈయనకేమో కోట్లు కావాలి. దానికి లెక్క బరాబర్ అయిపోయింది. ఆ కోట్లు ఆ సీట్లను అడ్డం పెట్టుకుని ఎట్లా కోట్లు సంపాదించాలని బిజినెస్ నేర్పిస్తున్నాడు ఆయన. ప్రజాప్రతినిధులుగా ప్రజాసేవ చేయమని నేర్పియట్లే. నువ్వు కుర్చీ అడ్డం పెట్టుకో, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో, ఎంత కావాలి అంత చూసుకో అని చెప్తున్నాడు. కానీ నిజంగా నిజమైన ఉద్యమకారులను చేయాలంటే ఆయన మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాలి. సేవ చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి. ఎందుకంటే నిజమైన ఉద్యమకారుల గురించి పట్టించుకునే వాడైతే ఆయన ఫస్ట్ టైం ఎప్పుడైతే సీఎం అయిందో అప్పుడే ఆ క్షణమే వెంటనే పిలిచి వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా, వాళ్ళకి కుటుంబానికి సంబంధించినవన్నీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ అది ఏది చెయ్యకుండా వాళ్ళని మోసం చేసి వాళ్ళ త్యాగాలని పక్కన పెట్టి ఇవాళ బయటకు వచ్చి వాళ్ళ మీద వాళ్ళందరి ఇవాళ్ళందరినీ ఎక్కేసి అందరి భుజాల మీద ఎక్కి ఆయన సీట్ మీద కూర్చున్నాడు. అవన్నీ కిందకి వెళ్ళిపోయిన భూమిలోకి పాతి పెట్టేసే రకంగా తయారు చేస్తున్నాడు ఆయన. అది ఎప్పటికైనా కూడా ఆయన కుటుంబానికి బెడిసి కొడుతుంది, ఖచ్చితంగా అవసరం తగలక మానది అది. థ్యాంక్ యూ గీతమూర్తి గారు, మీ అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. నమస్తే.